నమస్తే అంకుల్, మీ పేరు? ఆంధ్ర కాకినాడ బాకరా మా కన్నబాబు ఎమ్మెల్యే, మాకు ఆయన మూడు కన్నబాబు జగన్నాయ నగ్గుడు. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? జగన్ అండి. జగన్ సాయం చేసి కాబట్టి ఎవరికైనా పిల్లలు చదివిస్తాం, పింఛన్ రూపిస్తాం, కోటా పిపిస్తాం, ఇంటికన్నీ ఇస్తాం, అన్ని ఆడే పెంచారు. చంద్రబాబు వస్తే ఇక్కడ ఉండే కొన్ని మంది చచ్చిపోతారు, ఇంకా ఆడు కాబట్టి కొంతమంది బతికారు. ఇక్కడ ఉండి ఇండియన్ గిరిజన సార్ చేసే కాబట్టి మేము ఆడుకు ఊరికి ఆడికి ఆడేస్తాం అండి. అది పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయాలనుకుంటున్నారు? రాడు రాడు రాడు, పాపుడు మేము సాకులు, మేము బీచులు, మేము రాడు, ఇద్దరు రాడండి, మాకు ఆడే అన్న. అది పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేసి చాలా మంది వాళ్ళు ఎవరే ఓటేయరంటారా? ఏమేమండి, ఊరాడికి ఇవ్వం, మా అన్నగా వేస్తా ఓటు. అది జగన్ పరిపాలన ఇప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? బాగుంది పరిపాలన అండి. ఇంటికి వచ్చే కోట బియ్యం, ఇంటికి వచ్చే డబ్బులు, నెలలకు ఎండలోకి వెళ్ళి వానకి వెళ్ళి రూపరా మాపరా అని పింఛన్ డబ్బు కోసం అండి. ఇంటికి వచ్చి టీడీపీ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమిటి, ఇంటికి వచ్చి ఇస్తాను డబ్బులు. ఇప్పుడు మీరు ఎక్కడ అందరించి వస్తే వచ్చి ఇస్తున్న డబ్బులు ఇప్పుడు ఉన్నాయండి. ఉన్న వాళ్ళకి ఇచ్చేవాడు పింఛన్ పదమూడు లోను, ఇప్పుడు అందరికి ఇచ్చిన లోను, సాహోళ్ళకి మంగళకి కాకే ఇచ్చాడు. ఎవరికి ఉన్నవాడికి ఇచ్చిన లోను ఎప్పుడైనా లోన్ ఇచ్చి ఇచ్చినా ఇవ్వదండి. ఇలా పడిపోయి ఎప్పుడు ఉందా? లేదు. జగన్ ఉన్న రాజకీయం, జగన్ అవి ఊడిపోతే రాజకీయం. అది అది మా అన్న ఉన్న రాజకీయం, మా అన్న అయిపోతే రాజకీయం. గుర్తించి తెలుగుదేశం గురించి రెండు మాటలు చెప్పండి. ఆ భాషను చెప్పకండి. అది పవన్ కళ్యాణ్ మాట చంద్రబాబు మాట చెప్పండి. అది కాకర పొట్టు అమ్మ దెబ్బలు, కాకర బిల్లు పేపడి అమ్మ దెబ్బలు అవి కాపాడుతుంది. ఏమో పైపడి కాపాడుతున్నాయి. ఇది విశేష పనిలో ఎంత పని చేసినాడు? అప్పుడు కాకర బిల్లు పేపడి అమ్మ దెబ్బలుదే. ఇప్పుడు మంది క్లైమేట్ ఎంతమంది జబ్బు అయిపోండి, క్లైమేట్ పిచ్చి ఉద్యోగం పోయి సమయకుంది. వంద తలబా యాభై తలబా అనేప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఒక వారం మధ్య 12 గంటలకి ఇచ్చే కరెంటు, ఒక వారం మధ్య 6 గంటలకి ఇచ్చే కరెంటు. ఎప్పుడు ఉందా కరెంట్ రాదుగా? ఇప్పుడు వచ్చాక కరెంటు బాగుంది. ఇప్పుడు ఇప్పుడు మిగతా అని మాట చెప్తు అది కూడా మీరు జగన్ మాకు దగ్గర ఇద్దరు రాండి, ఇద్దరు ఏ టూ మాకు. థ్యాంక్ యూ. అది